కిడ్నీలో స్టోన్స్ తయారైనప్పుడు బాడీలో ఎలాంటి మార్పులు ఉంటాయి? యా, సో మనం మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు దీన్ని పాథోఫిజియాలజీ అంటాం. సో ఇది చాలా కాంప్లెక్స్ పాథోఫిజియాలజీ. మెయిన్గా ఏంటంటే ఇది బయాలజికల్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్. ఇది ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే 3 మేజర్ డిఫెక్ట్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మీ యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయినా, అంటే మీ యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి మీ యూరిన్ అవుట్పుట్ తగ్గచ్చు, లేదంటే ఈ సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి మీరు ఎక్స్క్రీట్ చేసే సాల్ట్స్ కిడ్నీ నార్మల్ కంటే ఎక్కువ చేయొచ్చు, లేకపోతే పిహెచ్లో చేంజెస్ రావచ్చు. ఈ మూడిట్లో ఏ చేంజ్ వచ్చినా మీకు కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ చేంజెస్ వచ్చాయనుకోండి, ఫస్ట్ ఏంటంటే ఆ సాల్ట్స్ అనేవి దాంట్లో మీ యూరిన్లో సస్పెండ్ అవుతాయి. సస్పెండ్ అయిన తర్వాత అవి ప్రిసిపిటేట్ అవుతాయి. ప్రిసిపిటేట్ అంటే ఒక దగ్గరకు వస్తాయి. సో దాని తర్వాత క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతారనమాట. సో ఎప్పుడైతే మీ యూరిన్ సూపర్ సాచురేషన్ ఉంటుందో, ఏదర్ యూరిన్ అవుట్పుట్ తగ్గినప్పుడు కానీ, లేకపోతే యూరిన్లో సాల్ట్స్ పెరిగినప్పుడు కానీ, ఇవన్నీ కాకుండా పిహెచ్లో చేంజెస్ వచ్చినా కూడా మనకు ఈ సాల్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇదే కాకుండా మనకు స్టోన్ ఇన్హెబిటర్స్ అని ఉంటాయన్నమాట. మన బాడీలో స్టోన్ ఇన్హెబిటర్స్ ఉంటాయి. ఇవేంటంటే సిట్రేట్, మెగ్నీషియం. సో ఈ సిట్రేట్, మెగ్నీషియం మన బాడీలో ఎప్పుడైతే ఉంటాయో, సో ఇవి స్టోన్ ఫామ్ కాకుండా చూసుకుంటాయి అన్నమాట. సో వీటి లెవెల్ పడిపోయినా కూడా మనకు స్టోన్స్ అనేవి వస్తాయి. సో బేసిక్గా దీని పాతో ఫిజియాలజీ చూసుకుంటే, సో మనము ఇందాక చెప్పుకున్నట్లు, సో కిడ్నీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కార్టెక్స్, మెడుల్లా, పెల్విస్ అని ఉంటాయి. ఈ మెడుల్లాలో ఏముంటుందంటే నెఫ్రాన్స్ అని, ఇవి మన కిడ్నీలోని ఫంక్షనల్ యూనిట్స్. ఈ ఫంక్షనల్ యూనిట్స్లో ఏంటంటే కలెక్టింగ్ డక్ట్స్ ఉంటాయి. సో ఫైనల్గా మన యూరిన్ ఈ కలెక్టింగ్ డక్ట్స్లోకి వస్తుంది అనమాట. సో ఈ కలెక్టింగ్ డక్ట్స్లోకి వచ్చినప్పుడు మామూలుగా చిన్న చిన్న క్రిస్టల్స్ ఫామ్ అయ్యేది నేచురల్ ప్రాసెస్. ఒక్కొక్కసారి నార్మల్గా ఏమవుతుందంటే ఈ క్రిస్టల్స్ అనేవి ఆ యూరిన్తో పాటు బయటకు వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ క్రిస్టల్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి. ఎప్పుడు? ఈ సూపర్ సాచురేటెడ్ యూరిన్ ఉన్నప్పుడు. ఒక్క క్రిస్టల్ బయటికి రాకుండా అక్కడే ఉండిపోయిందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దానిపైన లేయర్స్గా ఫామ్ అయి అది స్టోన్గా ఫామ్ అవుతుంది. ఇది కిడ్నీలో మేజర్ పాథోఫిజియాలజీ. ఇంకోటి ఏంటంటే, మనకు 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, ప్రైమరీ స్టోన్స్ కానీ సెకండరీ స్టోన్స్. ఈ ప్రైమరీ స్టోన్స్ అనేవి ఏంటంటే వితౌట్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ అనేది మామూలుగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ లేకుండా మీకు స్టోన్స్ ఫామ్ అయితే, సో ఏ మెటబాలిక్ డిజార్డర్స్ వల్లనో, ఏదన్నా రీజన్ ఏదన్నా అయి ఉండొచ్చు, వితౌట్ ఇన్ఫ్లమేషన్, వితౌట్ ఇన్ఫెక్షన్ మీకు స్టోన్స్ ఫామ్ అయ్యాయంటే దాన్ని ప్రైమరీ స్టోన్స్ అంటారు. సెకండరీ స్టోన్స్ కూడా పాథోఫిజియాలజీ ఉంటుంది. సెకండరీ స్టోన్స్కి పాథోఫిజియాలజీ ఏంటంటే మెయిన్గా మీకు రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరిన్లో మంట లేదంటే ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. సో మనము డిఫరెంట్గా అనుకున్నట్టు, సో ఈ ఆక్సలేట్ స్టోన్స్, స్టోన్స్ని బట్టి, స్టోన్స్ యొక్క కంటెంట్ని బట్టి కూడా ఈ పాథోఫిజియాలజీ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ఆక్సలేట్ స్టోన్స్ అనేది ఏంటంటే మెయిన్గా జెనెటిక్ డిజార్డర్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఆక్సలేట్ స్టోన్స్ అనేవి వస్తుంటాయి. సో లేకపోతే ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువ స్పినాచ్ తీసుకున్నా, టమాటో తీసుకున్నా, క్యాబేజ్ తీసుకున్నా వస్తూ ఉంటాయి అనమాట. ఇంకోటి కాల్షియం స్టోన్స్. కాల్షియం స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మిల్క్, చీజ్ అవన్నీ తీసుకుంటారు, వాటి వల్ల కూడా ఎక్కువ వస్తుంటుంది. ఈ సిస్టీన్ స్టోన్స్ అనేవి ఏంటంటే హెరిడిటరీ, మామూలుగా చిన్నపిల్లల్లో వస్తుంటే హెరిడిటరీ కాజ్ ఉంటుంది. సో స్టైరూవేట్ అనే స్టోన్ వచ్చి ఇన్ఫెక్షన్, మనం ఇందాక చెప్పుకున్నట్లు. సో మెయిన్గా ఏంటంటే ఈ స్టాగ్హార్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టాగ్హార్న్ అనేది మనకు ఎర్లీ స్టేజ్లో తెలియదు, అది చాలా పెద్దగా అయిపోయినప్పుడే తెలుస్తుంది అనమాట. సో ఆ స్టోన్ని బట్టి సో ఈ పాథోఫిజియాలజీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.